దేశం కాని దేశానికి ఉపాధి కోసం వలస వెళ్ళాడు. తన ప్రమేయం లేకుండా మాదక ద్రవ్యాల కేసులో అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ అనే యువకుడు ఈజిప్ట్లో సీమెన్ గా పనిచేస్తున్నాడు. రమణ పనిచేస్తున్న షిప్లో మాదక ద్రవ్యాలు దొరకడంతో అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 2016 డిసెంబర్ 18న ఈజిప్ట్ పోలీసులకు రమణ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి శ్రీకాకుళంలోని వారి కుటుంబ సభ్యులకు రమణ ఆచూకీ తెలియలేదు. అయితే మాదక ద్రవ్యాల కేసులో రమణకు ఈజిప్ట్ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. పోలీసు ఎన్ఆర్ఐ విభాగం ద్వారా శ్రీకాకుళంలోని బాధితుని కుటుంబీకులకు సమాచారం తెలిసింది. విశాఖపట్నంకు చెందిన ఎస్కేడి కంపెనీ ఏజెంట్ ద్వారా రమణ ఈజిప్ట్కి వెళ్లాడు. తన కుమారుని ఆచూకీ కోసం రమణ తల్లిదండ్రులు విశాఖలోని ఏజెంట్ను సంప్రదిస్తే సరైన సమాధానం దొరకలేదు. దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు ద్వారా విదేశాంగ మంత్రిని రమణ బంధువులు కలిశారు. ఈజిప్ట్ ప్రభుత్వంతో మాట్లాడాలని వినతిపత్రం సమర్పించారు. రమణకు ఉరిశిక్ష పడిందనే సమాచారంతో ఆయన స్వగ్రామం చంద్రయ్యపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశం కాని దేశం ఉపాధి కోసం వెళ్లిన రమణను క్షేమంగా తీసుకురావాలని బంధువులు వేడుకుంటున్నారు. గూడెం పంచాయతీ చంద్రయ్యపేట గ్రామంలో బొగ్గప్పన్న మా నాన్న, బొగ్గురమ్మ మా బ్రదరు సీమెన్ జాబ్ కనీసం తీసుకెళ్లి డ్రగ్ కేసులో ఇరుక్కుపోయారు. వర్మ మధ్యవర్తిగా తీసుకెళ్లాడు. 2016 సెప్టెంబర్ 5వ తేదీన వెళ్ళారు. తర్వాత ఒక 10 రోజుల తర్వాత సీమెన్ షిప్ ఎక్కిపోయానని చెప్పారు మా బ్రదరు. తర్వాత ఒక 2 నెలల తర్వాత చేశారు. అలాగా 6 నెలలు, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి ఫోన్ చేయడం మానేశారు. మధ్యవర్తి వచ్చేమి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆగస్టులో, జూలైలో, జనవరిలో వస్తారని చెప్పేసేవారు. అతను తీసుకెళ్ళినాడు. ఈ మధ్యలో అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానని ఆయన పేర్లు చెప్పినాడు. పేర్లు చెప్పి నేనేదో మీ పిల్లడికి నేను చర్య తీసుకుంటాను, మీ పిల్లడ బాధ మేము పడతాము అనేసి అన్నాడు. ఆయన మరి ప్రేది ఇప్పుడు 10 రోజులని తేరాక అతను మరి ఫోన్ ఎత్తడం లేదు, ఫోన్ చేయడం లేదు, ఏదీ లేదు. అలాగని ఇప్పుడు ఏమో ఇతను ఫోనే ఇచ్చేయలేదు కదా, ఢిల్లీ వెళ్ళు అనేసి రామ్మోహన్ నాయుడికి, గురుమోహన్కి తీసుకొని మా పిల్లలిద్దరు వెళ్ళారు. వెళ్ళారు మరి అక్కడ ఏం మాట్లాడతారో మనకు తెలియదు. మీరు అందరూ కూడా జగము మోడీ గారు మీరు అందరూ దాన్ని యాక్షన్ తీసుకోవాలి.